అబద్ధాలు బ్రతికేందనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఫైనల్ గా ఈరోజు ఈ కారణం దీనికి నేను అడుగుతున్నా నిన్ను, నువ్వు ఈ పచ్చని పొలాల్లో నిలబడి ప్రమాణం చెయ్యి. నేను పచ్చని పొలాల్లో నిలబడి మాట్లాడుతున్నా. సిల్ట్ రిమూవల్ కాంట్రాక్ట్ వచ్చి ఎన్ని రోజులైంది? ఈరోజు అక్కడికి వెళ్లి చూస్తే దాదాపుగా బండ్ లెవెల్కి సిల్ట్ పేర్కొనింది. అంత ఒత్తిడిని ఆ బండ్లు తట్టుకోగలవా? ఎందువల్ల ఆ పని జరగలేదు? ఈ రెండు నెలల్లో ఎన్నికలకు ముందు సిల్ట్ రిమూవల్ కాంట్రాక్టర్ పిలిచారు, కాంట్రాక్టర్ అవార్డు అయింది. అవార్డు అయినటువంటి కాంట్రాక్టరు నువ్వు ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీ దగ్గరకు వస్తే ఆ కాంట్రాక్ట్ నేను చేసుకుంటాను వదిలేయమన్నావు. నాకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ నువ్వు ఏం చేసుకుంటావంటే, ఈ రెండు నెలల్లో 5 రోజుల క్రితం పనులు మొదలుపెట్టారంటే ఈ రెండు నెలల్లో తమరు బేరసారాలు మాట్లాడుకుని తమరికి బేరం కుదిరిన తర్వాత పనులు మొదలుపెట్టించారు. దాని పర్యవసానం ఈరోజు దాదాపుగా 6 నెలల లోపల ఆ కాంట్రాక్ట్ మొత్తం పూర్తయింది. ఇప్పటికి 1/3 వంతు దాదాపుగా దాని ఉన్నటువంటి సీల్ట్ని రిమూవ్ చేసేటువంటి వాళ్ళు అవకాశం లేకుండా చేసాం. దాన్ని క్యాన్సిల్ చేయించి వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి టెండర్ ఇప్పించుకోవడానికి ప్రయత్నం చేసావు. అదే జరుగుంటే ఇంకా భారీ నష్టం జరిగిండేది. అది వీలు పడలేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్లతో ఎవరితోనో బేరసారాలు మాట్లాడుకుని ఆ కాంట్రాక్ట్ చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే చెప్పాం అనేక సందర్భాలలో, ఈరోజు నీకు నెలకి 1 లక్ష రూపాయలు ఒక్కొక్క బల్కర్ మీద దోచుకుంటూ 16 బల్కర్లతో 16 లక్షలు దోచుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ జెన్కోకు సంబంధించి పవర్ జనరేషన్ మీద లేదు, జెన్కో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల మీద లేదు. ఎప్పుడు ఆ మమకారం లేనటువంటి వ్యక్తి నీకు, నీ కొడుకు అలవాటైపోయింది. నిద్రలేసి నువ్వు ఒక సంచి, నీ కొడుకు ఒక సంచి ఎత్తుకుని పోవడం, ఆ సంచులు నీడిందాకా సాయంకాలం తిరగతా ఉండడం అనేటువంటిది మీకు అలవాటైపోయింది. మీ బ్రతుకు అది అయిపోయింది. లేదనుకుంటే ఎవరైనా బెదిరిస్తే దుప్పట పారడం, ఆ దుప్పట మీద ఏదన్నా ఇస్తే తీసుకుపోవడం. సంచా దుప్పట అన్నట్టుగా ఉండాలి తప్ప ప్రజల గురించి కానీ ఏ రోజైనా సరే జెన్కోకి సంబంధించినటువంటి పవర్ జనరేషన్ గురించి కానీ రెంటిని గురించి ఆలోచన చేసినటువంటి ఈ జెన్కో అనేటువంటిది నీకు నీ కొడుక్కి విద్యుత్ ఉత్పత్తి కోసం కాదు, డబ్బుల ఉత్పత్తి కోసం, మీరు ధన ఉత్పత్తి కోసం పెట్టుకున్నటువంటి ప్రాజెక్టుగా కనపడుతుంది తప్ప ఇది మరొక విధంగా కనపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు అధికారుల ముందే, మీడియా ముందే, అందరి ముందే అడిగా, ఏ రోజైనా సరే నేను ఒక్కటి మాత్రం చెప్పాడు పాపం చంద్రమోహన్ రెడ్డి వాస్తవమైనటువంటి విషయం ఏమన్నాడంటే, ఏ రోజైనా నువ్వు ఈ పనులు పరిశీలించావా అన్నాడు. నాకు అలవాటు లేదు. కారణం ఏంది? కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకుని ఆయన్ని పిలిచి ఆయన్ని బెదిరించి ఏ వర్క్ బాగలేదని చెప్పి అయ్యని నీకు వెనతో పెట్టినటువంటి విద్యలు. నువ్వు నిద్రలేస్తే ఎవడు కాంట్రాక్ట్ చేసినా, ఎవడు వర్క్ చేసినా, ఇప్పుడు మామూలుగా అయిపోయినటువంటి ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఇంకా నేను గలవలేదు, బేరం కుదరలేదు కాబట్టి పోతా ఉండవు వాటి మీదకి, కుదిరిందాక పోతాం. కాబట్టి జన్కో వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఇంకొక వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనేటువంటిది ఆ అడుక్కు తినే బుద్ధి నాకు లేదు. నువ్వు నిద్రలేస్తే వాళ్ళకి వెళ్ళడం, అటు తిరగడం, బాగున్నా బాగలేకపోయినా ఎవడు కాంట్రాక్ట్ చేస్తున్నాడు, సబ్ కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళు నిన్ను కలిశారా లేదా, రుణమో పనమో సమర్పించుకున్నారా లేదా, లేకపోతే దాన్ని అది ఇదిగా బెదిరించి వాళ్ళందరినీ పిలిపించుకుని మాట్లాడుకునేటువంటి అలవాటు అనవైతే నీకుంది కాబట్టి నువ్వు తిరుగుతావు తప్ప కాంట్రాక్టుల దగ్గరికి, కాంట్రాక్ట్ పనుల మీదకి ఏ రోజు పోయినటువంటి సందర్భం లేదు. 5 సంవత్సరాలు అధికార పార్టీల శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నా, ఏ రోజైనా ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా అడిగితే ఒకరిని పిలిచి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి అని కానీ, వీళ్ళకి కాంట్రాక్ట్ తీసండి అని కానీ, లేదా మీరు ఏ టెండర్ వేసినా నాకు చెప్పేయాలని కానీ, ఎంత టెండర్ మీరు అమౌంట్ వేస్తున్నారని కానీ, దాన్ని పెంచి వేయాలని కానీ ఏ రోజు ఆలోచన చేయలేదే. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు, ఇంజెక్షన్లు, లేజర్స్, కంటి శుక్లాలకు ఆధునిక పద్ధతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ, నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు, నీటికాసుల చికిత్స చేయబడి డాక్టర్ ఈఎల్ఎస్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు, కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు, కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స, నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు, కంటి గాయాలకు, నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును. మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి ఇవ్వబడును. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.